నమస్తే గురుగారు వాగర్థ ప్రతిపత్త వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహ వ్యకేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాదిపత్రకి కంచి పీఠాదిపత్రకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సెప్టెంబర్ పదహారు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలో రెండో ఇంట బుధుడు మూడో ఇంట రవి కేతు యొక్క సంచారము అలాగే నాలుగో ఇంట శుక్రుడు ఇరవై రెండవ తారీఖు నుంచి అలాగే అష్టమ శని మరియు భాగ్యస్థానంలో రాహువు లాభస్థానంలో గురువు పన్నెండో ఇంట కుజుడు వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి దైవ అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కానీ గ్రహ సంచారం ప్రభావమే అనుకూలంగా లేని కారణం చేత యాజ్ యూజువల్గా గత పదిహేను రోజుల్లో వచ్చినటువంటి మార్పుల కంటే కొంత మార్పులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు అయితే గత పదిహేను రోజుల్లో జరిగినటువంటి మార్పుల కంటే మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు కాబట్టి ఏదైనా లాభమైనా నష్టమైనా మంచైనా చెడైనా సగం సగంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు అయితే చెప్పొచ్చేది ఏంటంటే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి రవి యొక్క సంచార గ్రహ ప్రభావం చేత పదహారో తారీఖు తర్వాత కొంత శ్రమ అధికంగా ఉంటుంది ఒత్తిడి అధికంగా ఉంటుంది చికాకు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు కానీ ఉద్యోగ భద్రత నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడము అలాగే చేస్తున్నటువంటి పనులలో అల్టిమేట్గా ఫైనల్ స్టేజ్లో మీరు కార్య జయాన్ని పొందుతారు చికాకులు ఉన్నప్పటికీ కూడా అయితే సాఫీగా ఎవరికీ జరగదు కదండి అనుకున్న పని వెంబడే అయిపోదు కదా గ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండాలి అప్పుడే మనకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఇరవై తారీఖు తర్వాత గ్రహ సంచారం మార్పు ఉన్నటువంటి కారణం చేత నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు కలుగుతుంది ఈ కర్కాటక రాశిలో కాబట్టి జాగ్రత్తలు పాటించండి మీకు వారి వల్ల ఖర్చు తప్ప భవిష్యత్తులో ఏది మంచి జరగదనే విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక అన్నిటికంటే ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వచనం మీకు ఇరవై రెండో తారీఖు తర్వాత ఉండడం అనగా తల్లిని సంతో తల్లి మీ పట్ల సంతోషంగా ఉంటుంది తద్వారా మీకు మీకు తెలియకుండానే కొన్ని విజయాలు మీరు సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు కాబట్టి ఇరవై రెండవ తారీఖు తర్వాత తల్లిని ఎంత సంతోషంగా ఉంచగలిగితే మీ జీవితంలో అంత ఆనందంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉంటారని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే అష్టమ శని ప్రభావము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులని కొద్దిగా ఇబ్బందికర పరిస్థితిలో మోకాళ్ళ నుంచి పాదాల వరకు సమస్యాత్మకంగా ఉంటుందని చెప్పొచ్చు అడుగు తీసి అడిగి వేయలేనటువంటి పరిస్థితి కొంతమందిని ప్రత్యక్షంగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళని చూడడం జరిగింది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి అయితే ప్రధానంగా విద్యార్థులకి ఇరవై రెండవ తారీఖు తర్వాత చక్కటి ఫలిష్ భవిష్యత్తు కలుగుతుంది ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంచి శ్రేణి విద్యా సంస్థలలో ప్రవేశం జరిగేటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అన్ని సమస్యల్ని మీరు తెలివితో అధిగమించుకోగలుగుతారు తద్వారా కార్యజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి అక్టోబర్లో కొన్ని మార్పులు అనేటువంటి గ్రహ సంచార ప్రభావం మీకు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి నాంది పలుగుతుంది కాబట్టి వేచి చూడండి అక్టోబర్లో మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయని చెప్పవచ్చు కాబట్టి విదేశీ ఉద్యోగము అలాగే దూర ప్రాంత ప్రయాణాలు అలసటతో కూడుకున్నటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా ఉండడము తద్వారా అనగా ఎక్కువగా దూర ప్రాంతం చేసి తద్వారా శారీరక శ్రమ మానసిక ఒత్తిడి పొందడమే తప్ప ప్రయాణం తాలూకు సంబంధించినటువంటి ఫలితాలని లాభాన్ని మీరు పొందలేరు ఏ ఉద్దేశం అయితే మీరు ప్ర ప్రయాణం చేస్తున్నారో ఆ ఉద్దేశం నెరవేరకపోవడం వెనుదిరిగి రావాల్సినటువంటి పరిస్థితి రావడం ఈ యొక్క కర్కాటక రాశి వారికి గోచరం అవుతుందని చెప్పొచ్చు ఏ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఈ సెప్టెంబర్ నెల పదహారు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ రోజుల్లో అధికంగా ధనాదాయం ఉంటుంది ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ రోజుల్లో ప్రశాంతత లోపిస్తుంది అనే విషయాల గురించి క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం పదహారు పదిహేడో తారీఖుల్లో ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఖర్చులు కూడా అధికంగా ఆకస్మికంగా వస్తాయి అనుకున్నదొకటి జరిగేదొకటిగా ఈ పదహారు పదిహేడు తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు అలాగే మీరు ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు పదహారు పదిహేడో తారీఖుల్లో ఉన్నట్లయితే ఆ ఖర్చుల్ని మీరు వాయిదా వేసుకునే ప్రయత్నం చేయండి లేదా ఆ ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి ప్రశాంతత లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి పదహారు పదిహేడు తారీఖుల్లో ఉంటాయని చెప్పవచ్చు ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే కొలిక్కి రాకుండా అపరిష్కృతం కాని పరి సమస్యలు ఉంటాయో వారికి సంబంధించినటువంటి కీలక అంశాల చర్చ దారికి తీస్తుంది అలాగే సంతానంతో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరిగే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు పెట్టుకోకండి ఇక అన్నిటికంటే ముఖ్యముగా ఖర్చులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక గమనించుకున్నట్లయితే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులు ఈ తారీఖులలో మీకు ప్రధానంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది అలాగే ఉద్యోగస్తులకి ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహంతో ఉద్యోగ భద్రత పెరుగుతుందని చెప్పవచ్చు మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో గోచరమవుతున్నాయి ధనరాబడి కూడా అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి గోల్డెన్ టైం ఈ యొక్క ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులని చెప్పవచ్చు తద్వారా ఏం జరుగుతుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి దైవబలం సంపూర్ణంగా ఉండడం వల్ల పరిష్కారం కాని సమస్యలు ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో విచిత్రంగా పరిష్కారం జరుగుతాయి తద్వారా ఊహించకుండా శుభాలు ఎక్కువగా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో కర్కాటక రాశి వారికి జరుగుతాయని చెప్పవచ్చు అవకాశానికి అలాగే అవసరానికి సరి అయినటువంటి ఖర్చులు మీకు ఖర్చులకి తగ్గట్టుగా ధనము కూడా మీకు లభిస్తుందని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరో తారీఖుల్లో ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు అలాగే ప్రయాణంలో మీకు ప్రశాంతత అనేటువంటిది ఉండదు కాబట్టి ఆరోగ్య భద్రత ప్రయాణంలో ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో మీరు జాగ్రత్తలు పాటించండి జిగ్జాగ్ వ్యవస్థ ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో మీరు సంతోషముగా ఉంటారు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటారు ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి పని పూర్తి చేసుకున్నామనేటువంటి సంతోషమే మిమ్మల్ని ఆనందదాయకంగా ఉంచుందని చెప్పవచ్చు ఇక ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో కనుక చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగే అవకాశాలుంటాయి మీ యొక్క వాక్కు మూలకంగా ధనము అధికంగా ఖర్చు అవుతుంది జరిగేది ఒకటైతే మీరు మీ వాక్కు వలన జరగబోయేది ఇంకొకటిగా మారుతుంది ఊహించిన దానికంటే ఎక్కువగా ఖర్చులు ఈ యొక్క ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో గోచరం అవుతున్నాయని చెప్పచ్చు ఈ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తారీఖుల్లో అనగా సెప్టెంబర్ పదహారు సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖుల్లో మీకు ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి అన్ని రకాలుగా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ యొక్క తారీఖుల్లో మీకు అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా మంచి పరిస్థితులు గోచరమవుతుందని చెప్పొచ్చు అలాగే ఈ యొక్క సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది ఉంది మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ అమెరికా మరియు సౌత్ ఆఫ్రికా యునైటెడ్ కింగ్డమ్ టర్కీ ఇలాంటి ప్రాంతాలలో ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం కనబడుతుంది కాబట్టి ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు గ్రహణ దోషానికి గురవుతారు కాబట్టి ఏ ఏ రాశులకు ఎఫెక్ట్ అవుతుందంటే కుంభము మీనము మేషము మిథునము కర్కాటకము కన్యా వృశ్చికము ఈ ఏడు రాశుల్లో జన్మించినటువంటి వారికి యొక్క పాక్షిక చంద్రగ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి గ్రహణ దోష నివారణార్థమై చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు మరియు వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిల కోసం పద్దెనిమిది రకాల హోమాలు కేవలం పదిహేడు పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి సెప్టెంబర్ ఇరవై ఐదు మరియు ముప్పై తారీఖుల్లో చేయించడం జరుగుతుంది పితృదోషం అనగా తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంక్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిలే కిడ్నీ ఫైలే క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలుగా చెప్పబడ్డాయి ఈ పితృశాపాలు ఉండడం వల్ల జీవితంలో అభివృద్ధి ఉండదు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు సంతానం కలగదు పెళ్ళిళ్ళు కాకుండా ఉంటుంటారు కాబట్టి నిజాయితీగా ఈ సెప్టెంబర్ ఇరవై ముప్పై తారీఖుల్లో పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది పితృదోషం అనగా పిండ ప్రధానము కాదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణుని కత్తగా పెట్టి కూడా చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి రెమెడీస్ తెలియజేస్తారు కర్కాటక రాశి వారికి ప్రధానంగా సంబంధించినటువంటి సమస్యలు సాధారణమే శుభ అశుభ మిశ్రమాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి కర్కాటక రాశి వారు ప్రతిరోజు దత్తస్తవము కాలభైరవ అష్టక పారాయణము రోజుకి మూడుసార్లు పారాయణం చేయండి చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి ఇవి మనం గోచార రీత్యా అనగా మీ యొక్క జన్మ రాశిని అనుసరించి చెప్పేటువంటి ఫలితములు మనం జన్మించినటువంటి సమయానికి ఒక జన్మకుండలి అనేటువంటిది ఉంటుంది ఆ జన్మకుండలి రీత్యా మీకు సమస్యలు అధికంగా ఉన్నాయంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి పండితుల ద పండితులను కనుక దర్శించినట్లయితే వారిచ్చే సలహాలు సూచనలు కనుక ఇంకా పాటిస్తే మీకు భవిష్యత్తులో ఇంకా సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సర్వం శ్రీ ఉమ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు